హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను స్టైల్ కార్నర్. వైజాగ్లో చూడవలసిన ప్రదేశాల్లో తొట్లకొండ ఒకటండి. కొండపైకి వెళ్ళి మార్గం అంతా కూడా చాలా ఆహ్లాదంగా చాలా బాగుంటుంది. పచ్చని చెట్లతోని మధ్య మధ్యలో అక్కడక్కడ పార్కులు, మంచి చెట్లు, పువ్వులు అన్నీ ఉన్నాయండి. ఎంట్రన్స్ దగ్గర టికెట్లు ఇస్తారు. బండికి అయితే 20 రూపీసు, కారుకి అయితే 50 రూపీసు. సిటీలో బిజీ బిజీ లైఫ్ గడిపిన మనకి ఎప్పుడైనా బయటికి అలా వెళ్ళాలి అనిపించినప్పుడు ఇలా తొట్లకొండకు వస్తే చాలా మనసుకి హాయిగాను ఉంటుంది. మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కొండపైన తినడానికి ఏమి ఉండవండి, మనమే తీసుకువెళ్ళాలి. పచ్చని చెట్లు, ప్రకృతిని ఇష్టపడే వాళ్ళకి తొట్లకొండ చాలా బాగుంటుంది. తొట్లకొండకి ఈ పేరు ఎలా వచ్చిందంటే, ఈ కొండపైన తొట్లు, నీటి తొట్లు ఉంటాయి, అందుకని దీన్ని తొట్లకొండ అంటారు. ఈ నీటి తొట్లని బౌద్ధ మతానికి చెందిన బౌద్ధులు ఏర్పాటు చేసుకున్నారంటండి. అంటే కొండపైన వారికి నీళ్ళు అవసరమయ్యి ఆ కొండని తొట్లులా తవ్వుకుని వాటరు వర్షం పడినప్పుడు అందులో చేరుకునేలాగా చేసుకున్నారు. ఇది ఆ తొట్ల దగ్గరికి వెళ్ళే ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ బోర్డులు కూడా పెట్టారండి. ఈ బోర్డుల్లో ఈ తొట్ల గురించి వివరంగా రాశారు. ఇప్పుడు ఇంక ఇటువైపు లోపలికి వెళ్ళి చూద్దాము తొట్లు ఎలా ఉన్నాయో. ఇవేనండి నీటి తొట్లు, చూడండి. మెట్లు కూడా ఉన్నాయి వీటికి. అంటే ఈ మెట్ల నుంచి ఇలా దిగి కిందకి వెళ్ళి ఆ నీళ్ళు తోడుకుని రావడానికి వాళ్ళు ఎంత ఈజీగా చేసుకున్నారో. బుద్ధుని శిష్యులు దేశం అంతా పర్యటన చేసేటప్పుడు అక్కడక్కడ సమావేశాలు అయ్యేవారంట. అలాగే మన దేశంలో కొన్ని చోట్ల ఇలా స్థూపాలు అవి నిర్మించుకున్నారు. అయితే ఇక్కడ మనకి వైజాగ్లో తొట్లకొండ మీద వాళ్ళు సమావేశం అవుతూ ఉండేవారంట. బుద్ధ భగవాను మీద వారుకున్న భక్తికి చిహ్నంగా ఇలా స్థూపాలు నిర్మించుకునేవారంట. ఇలాంటి స్థూపాలు తొట్లకొండ పైన 4 ఉన్నాయి. ఇక్కడున్న కట్టడాల గురించి ఇలా బోర్డుల పైన రాసిపెట్టారు. ఇది మహాస్తూపం అండి. మిగతా 3 చిన్నగా ఉంటాయి, ఇదొకటి పెద్దగా ఉంది. మనకి ఇవన్నీ వివరించడానికి ఇక్కడ గైడ్ కూడా ఉంటారు. ఇవన్నీ వివరంగా మనకి చెప్తారండి మనం వింటే. ఇక్కడున్న నమూనాలన్నీ కూడా 2300 సంవత్సరాల క్రితం నాటివంటండి. ఇవి ఇక్కడ ఉన్నాయని ఎవరికీ తెలియదు. నేవీ వాళ్ళు నేవీ స్థావరాల కోసం భూ సర్వే చేస్తూ ఫ్లైట్లో తిరుగుతుంటే పైనుంచి చూశారంటండి. అప్పటి నుంచే పురావస్తు శాఖ వారు వీటిని డెవలప్ చేశారు. ఇవేమో ఆ బుద్ధుని శిష్యులు ఉండడానికి రూములు అంటండి. ఇవి 12 అడుగుల హైట్లో పైన తాటాకులతో కుట్టిన ఇల్లులా ఉండేవంట. అయితే కొన్ని సంవత్సరాల కిందట ఇవన్నీ పడిపోతే మళ్ళీ పురావస్తు శాఖ వారు వీటిని ఇలా నమూనాలుగా ఉంచారు. ఇలాంటి గదులు ఇక్కడ చాలానే ఉన్నాయి. పురావస్తు శాఖ వారు తవ్విన తవ్వకాల్లో బుద్ధుని పాదాలు అలాగే రోమన్ కాలం నాటి నాణ్యాలు బయటపడినాయంట. వాటిని మనందరికీ చూపించడం కోసం విశాఖ మ్యూజియంలో ఉంచారంటండి. విశాఖ మ్యూజియం ఆర్కే బీచ్ దగ్గరలో ఉంటుంది. మ్యూజియంలో మన పురాతన కాలం నాటి వస్తువులు, మన పూర్వీకులు వాడిన వస్తువులు ఇవన్నీ ఉంచుతారు. అంటే మనకు, మన పిల్లలకు, అందరికీ తెలియడం కోసం అందరూ చూస్తారని. మన దేశ చరిత్ర గురించి పిల్లలకు తెలియాలంటే తప్పకుండా మ్యూజియంకి తీసుకువెళ్ళాలి. ఇక్కడ ఉంది చూడండి ఈ మండపం. అయితే ఇప్పటికీ బుద్ధుని శిష్యులు ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు సమావేశాలు అవుతూ ఉంటారంట. మొన్న ఈ మధ్యనే వచ్చారని ఇక్కడ గైడ్ చెప్పారు. ఈ మండపంలో కూర్చుని వాళ్ళు ధ్యానాలు అవి చేసుకుని వెళ్తూ ఉంటారంట. ఇక్కడ నిలబెట్టారు చూడండి రాళ్ళు. వీళ్ళు సమావేశమైన ప్రతిసారి ఒక్కొక్క రాయిని ఇలా నిలబెట్టుకుని వెళ్ళేవారంట. ఇదేమో వాళ్ళ స్టోర్ రూమ్ అంటండి. వాళ్ళు తెచ్చుకున్న పప్పులు ధాన్యాలన్నీ ఇందులో వేసుకునేవారేమో. ఇటు సైడ్ ఏమో కిచెన్ ఉంది, అంటే వంటగదిలాగా అన్నమాట. ఇంకా వాళ్ళు వంటలు అవి ఇక్కడ చేసుకునేవారంట. ఇవన్నీ ఏంటి ఇలా ఉన్నాయి అనుకోకండి, ఇవైతే కొన్ని సంవత్సరాల క్రితం చాలా హైట్గా గోడలు ఉండి పైన తాటాకుతో చేసిన పూరిళ్ళులా ఉండి అంటండి. అవన్నీ పడిపోతే పురావస్తు శాఖ వారు మనకి నమూనాలుగా వీటిని చూపించడానికి ఈ విధంగా ఉంచారు. బుద్ధ భగవానుడు అలాగే రామకృష్ణ పరమహంస అలాంటి మహాను వ్యక్తుల వల్లనే మనం ఈ రోజున ఇలా ఉండగలుగుతున్నామేమో అనిపిస్తుందండి. మన తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు మనకు చెప్పే నీతి వాక్యాలన్నీ ఆ మహానుభావుల నుంచి వచ్చినవేనండి. ఇదేమో డైనింగ్ ఏరియా అంటండి, భోజనశాల. ఇక్కడే వారందరూ భోజనాలు చేసేవారంట. పిల్లల్ని అప్పుడప్పుడు ఇలాంటి చోట్లకు తీసుకువెళ్తే వాళ్ళు హ్యాపీగా ఆడుకోనవచ్చు, అలాగే మన నాగరికత గురించి కూడా తెలుసుకుంటారు. కొన్ని 100 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గృహాలన్నింటినీ మన పురావస్తు శాఖ వారు మనందరికీ వివరించడానికి వాటి నమూనాలను ఎంతో భద్రంగా ఉంచారు. మన ప్రాచీన కాలం నాటి గుర్తులు తొట్లకొండపైన ఉన్నాయి. మీరు వైజాగ్ వచ్చినప్పుడు తప్పకుండా తొట్లకొండని విజిట్ చేయండి.
ఈ కొండపైన ఇవే కాకుండా మంచి పార్కు, బీచ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఎప్పుడైనా పిక్నిక్ వెళ్ళాలనిపించినప్పుడు మార్నింగ్ వచ్చేస్తే ఈవినింగ్ వరకు హ్యాపీగా ఇక్కడ గడపచ్చు. కరోనా తర్వాత ఈ పార్కులన్నీ చాలా బాగా డెవలప్ చేశారు. ఇక్కడ కూడా చాలా బాగా చేశారండి. మంచి మంచి కలర్స్ కలర్స్ మొక్కలు వేశారు. అలాగే పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంది. ఇక్కడ ఒక అమ్మాయిది ఫోటోషూట్ జరుగుతుంది. ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది ప్లేసు. ఇక్కడ నుంచి చూస్తుంటే సముద్రం చాలా అందంగా కనిపిస్తుందండి. వాడల మీద ప్రయాణం చేసి వచ్చే నావికులు ఈ మార్గం నుంచే వచ్చి ఇక్కడ లంగరు వేసుకుని మన దేశానికి వచ్చేవారంట. పార్క్ డెవలప్మెంట్ అంతా చాలా నీట్గా చాలా బాగుంది. కలర్స్ కలర్స్ మొక్కలు చాలా బాగా చేశారు. తిరిగి వెళ్ళిపోతుంటే రోడ్డు పక్కనే చూడండి, ఇదొక పార్కు. ఇక్కడ కూడా చాలా బాగుంది. గ్రీనరీగా చాలా చాలా అందంగా ఉంది. ఇక్కడ ఒక బుద్ధుని బొమ్మ, అలాగే ముందర ఫౌంటెన్ కూడా ఉంది. చూశారు కదండి తొట్లకొండ ఎంత అందంగా ఉందో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.